నమస్తే, వెల్కమ్ టు ఐడియా. నేను మీ మాధురి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియాకి ఏమైనా మనం వచ్చేటప్పుడు రాకుండా ఉండడానికి ప్రివెన్షన్స్ ఏమైనా ఉన్నాయా? దీనికి వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉందా? లేదు, మన చుట్టూ ఉండే పరిసరాల్లో దోమలు ఎక్కువగా ఉంటే ఏం చేయాలి? పిల్లలకి వచ్చే, అంటే పిల్లలకి దోమలు కుట్టకుండా కొన్ని ప్రొటెక్షన్స్ వాడుతూ ఉంటారు, అవి ఎలాంటి ప్రొటెక్షన్స్ వాడుతూ ఉండాలి? అండ్ ఒకవేళ పిల్లలకి ఇవి సోకినప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డీటెయిల్గా చెప్పడానికి మాతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీవాణి, పీడియాట్రిషియన్, మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్. తన్నడికి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, ఇప్పుడు మలేరియా కానీ, డెంగ్యూ కానీ, అలాగే చికెన్ గున్యా కానీ రాకుండా ఉండడానికి ఎలాంటి ప్రివెన్షన్స్ ఉన్నాయి? అండ్ వ్యాక్సిన్ ఏమైనా అవైలబుల్ ఉంటుంది? ఇప్పుడు మలేరియాకి మనకి ఒకవేళ డిసీజ్ వస్తే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్ ఉందండి. సో మలేరియా రాకుండా ఉండడానికి కూడా మనకి మెడికేషన్స్ ఉన్నాయి. ఓకే, మనం ఎప్పుడైతే మలేరియా తీసుకుంటే కొన్ని ఎండమిక్ కంట్రీస్ ఉంటాయి. మనకి యూజువలీ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇప్పుడు మనకి కామన్గా చూస్తూ ఉంటాము. మనం ఏదైతే మలేరియా ఎండమిక్ కంట్రీస్కి హై రిస్క్, హై జోన్స్ ఉంటాయి అన్నమాట, హై ట్రాన్స్మిషన్ జోన్స్, మనం ఆ కంట్రీస్కి వెళ్ళే ముందు డాక్టర్ని సంప్రదిస్తే మన కీమో ప్రొఫైల్ యాక్సెస్ అని అంటారు. అంటే ఏంటి అంటే మనం మందుల ద్వారా ప్రొటెక్షన్ ఉంటుంది ఆ టైంలో, మన ట్రావెల్ టైం అంతా మందుల ద్వారా మలేరియా రాకుండా ప్రొటెక్షన్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో అలా మలేరియాకి సంబంధించి మనకి మందులు ఉన్నాయి. డెంగ్యూకి సంబంధించి మనకి ఇప్పటి వరకు అయితే వ్యాక్సిన్ అవైలబిలిటీలో లేదండి. గుడ్ థింగ్ ఏంటి అంటే మనకి వ్యాక్సిన్ ఒకటి ఫేజ్ 1 ట్రయల్ కంప్లీట్ అయింది, అండ్ దే హ్యావ్ షోన్ సక్సెస్, ద రిజల్ట్స్ ఆర్ గుడ్, దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్. మనకి ఆ వ్యాక్సిన్ బయటకి ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ట్రయల్స్ దాటి మనకి బయటకు రావాలి, పాపులేషన్లోకి రావాలి అని అంటే 2026 మిడ్ ఇయర్ వరకు వస్తుంది అని మనకి న్యూస్ ఉంది. ఓకే ఓకే. అండ్ సో ఇప్పుడు మనకి వ్యాక్సిన్ లేదు, సో మనం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా డెంగ్యూ నుండి కానీ లేదా అదర్ మస్కిటో బాండ్ డిసీజెస్ నుంచి? సో దీనికి మనం ఏం చేయాలి అని అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఒకటి, మనల్ని మనం మస్కిటోస్ నుండి కాపాడుకోవాలి. ఓకే, సో మనకి ఈ మస్కిటోస్ నుండి కాపాడుకోవాలి అని అంటే మస్కిటో హ్యాబిటాట్స్ తెలిసి ఉండాలి, అండ్ వాటి హైడౌట్ ప్లేసెస్, బ్రీడింగ్ ప్లేసెస్ కనుక మనకి ఐడియా ఉంటే, దాని గురించి అవగాహన ఉంటే మనల్ని మనం వాటి నుండి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నది ఈజీగా చేసేయచ్చు. ఓకే. అండ్ అంటే ఇందాక మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం, ఎక్కువగా వాటర్ నిల్వ ఉండే, వర్షం నీరు ఎక్కువగా నిల్వ ఉండే వాటర్స్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం, వాటర్ ట్యాంక్స్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం, ఇలాంటివి చేసుకుంటుండాలి. వైల్ ఇప్పుడు పిల్లలు ఎప్పుడైనా మనకి కంప్లీట్ గా వీటి బారిన పడ్డారు అనేటప్పుడు వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ గురించి తీసుకునే జాగ్రత్తలు కానీ ఎలా ఉండాలి? సో ఇప్పుడు ఏ వైరల్ ఫీవర్ వచ్చినా కూడా ఫీవర్ ఉన్న టైంలో మనం కిడ్కి, మన ఒక చైల్డ్కి ఇంట్లో ప్రొవైడ్ చేసినవి మెయిన్ 3 థింగ్స్ ఉంటాయండి. ఒకటి కంప్లీట్ రెస్ట్, సో రెండవది అడిక్యుయేట్ హైడ్రేషన్. యూజువలీ పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన స్వెట్ ద్వారా, స్వెట్ రూపంలో మన బాడీ వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది ఆ హీట్ వల్ల. సో చిల్డ్రన్ అనే ఎక్కువ రిస్క్ ఉంటుంది డీహైడ్రేషన్లోకి వెళ్ళడానికి. సో ఆ టైంలో ఏంటంటే మనకి పెద్దవాళ్ళకి దాహం అవ్వగానే వెళ్ళి తాగుతారు, కానీ చిన్నపిల్లలు అలా చేయలేరు. సో వాళ్ళకి అది దాహం వేస్తుంది, వాటర్ తాగాలి అన్న థాట్ ప్రాసెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళు ఏంటి అంటే ఇద్దరు వాళ్ళ ఆటలో ఉన్నా కానీ లేదా నిద్రలో ఉన్నా కానీ ఆ థాట్ అనేది, ఆ థర్స్ట్ అనేది మర్చిపోతారు, అలా సప్రెస్ చేస్తూ ఉంటారు. సో అది తెలియకుండానే అది అగ్రివేట్ అవుతూ ఉంటుంది డీహైడ్రేషన్. సో మనమే వాళ్ళకి ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఫ్రీక్వెంట్గా సిప్స్ ఆఫ్ వాటర్ ఇస్తూనే ఉండాలి. అండ్ అడిక్యుయేట్ హైడ్రేషన్ అంటే ఓన్లీ వాటరే కాదు, బటర్మిల్క్ ఇవ్వచ్చు, ఓఆర్ఎస్ ఇవ్వచ్చు, కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు. సో ఒకటే కాకుండా మోనోటోనస్గా ఓఆర్ఎస్ ఇచ్చి ఇదే ప్రెషరైజ్ చేయకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ మనం మారుస్తూ వాళ్ళకి ట్రై చేయొచ్చు. అండ్ వాళ్ళు ఏదైతే ఎన్విరాన్మెంట్లో ఉన్నారో దానికి ఎదురుగా ఒక డెడికేటెడ్ వాటర్ బాటిల్ పెడితే, సో మనం ఆఫర్ చేస్తే వాళ్ళు థర్స్టీగా ఉంటే వాళ్ళు తీసుకుంటారు. ఓకే, అదొకటి.
అండ్ ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే 4 థింగ్స్ చేయాలండి. సో ఫస్ట్ థింగ్ రూమ్ టెంపరేచర్ చల్లగా ఉండాలి. సో మన బాడీ టెంపరేచర్ బయటకి ఎన్విరాన్మెంట్లోకి డిసిపేట్ అయి తగ్గాలి అని అంటే రూమ్ టెంపరేచర్ చల్లగా ఉండాలి. ఒకవేళ ఏసీ ఉంటే ఏసీ టెంపరేచర్ తగ్గించుకోవాలి, లేదా ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఆన్ చేసి ఉంచాలి. అంటే రూమ్ టెంపరేచర్ ఉండాలి, రూమ్ టెంపరేచర్ అనేది తక్కువగా ఉండాలి. ఓకే ఓకే, చల్లగా ఉండాలి ఎన్విరాన్మెంట్. అండ్ క్లాతింగ్ అనేది లైట్ క్లాతింగ్ ఉండాలి. ఎక్కువ హెవీ క్లాతింగ్ దుప్పటేసి కప్పేస్తే అండ్ ఫీవర్ పెరగొచ్చు. సో మనకి చైల్డ్కి లైట్ క్లాతింగ్, కాటన్ లైట్ క్లాతింగ్ వేయాలి. దాంతోపాటు పారాసెటమాల్ మనకి తెలిసిన మెడిసినే. సో ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి డాక్టర్ చెప్పిన డోసేజ్లో వేయచ్చు. అండ్ తడిబట్టతో తుడవాలి. ఇప్పుడు మనం మెడికేషన్ వేసిన వెంటనే మొత్తం బాడీ అంతా తడిబట్టతో కనుక తుడిస్తే తొందరగా ఆ మెడిసిన్ వర్క్ చేస్తుంది అండ్ తొందరగా టెంపరేచర్ మనకి కంట్రోల్ అవుతుంది. పిల్లలు యూజువల్గా ఇష్టపడరు, తుడుస్తుంటే ఏడుస్తారు అండ్ ఇరిటేట్ అవుతారు, అది కామనే. కానీ ఆ కొద్దిసేపు కొంచెం మనం భరించగలిగి వాళ్ళని తుడిచి ట్యాబ్లెట్ వేసి రెస్ట్ ప్రొవైడ్ చేసి హైడ్రేషన్ ఇవ్వగలిగితే సరిపోతుంది. అండ్ యూరిన్ అవుట్పుట్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. యూజువల్ ఫ్రీక్వెన్సీ పిల్లలు ఎలా యూరిన్ వెళ్తారు డైలీ, అండ్ ఆ ఫీవర్ వచ్చినప్పుడు ఎలా వెళ్తున్నారు, ఎన్నిసార్లు వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు ఎంత క్వాంటిటీ వెళ్తున్నారు. యూజువల్లీ చిన్న పిల్లలు అంటే మనం డైపర్స్ అవి అయితే గమనిస్తూ ఉంటారు పేరెంట్స్, కానీ కొంచెం 8 ఇయర్స్ 9 ఇయర్స్ అంటే వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళు బాత్రూమ్కి వెళ్తారు వస్తారు, ఎంత అమౌంట్ వెళ్తున్నారు, అది యూరిన్ ఏ కలర్లో వచ్చింది అనేది కొంచెం పేరెంట్స్ నోటీస్ చేయకపోవచ్చు. సో ఆ టైంలో పేరెంట్స్ కొంచెం ఎఫర్ట్ తీసుకొని యూరిన్ డార్క్ ఎల్లోగా ఉందా, లేదా ఎంత క్వాంటిటీ వెళ్తున్నాడు, ఎంత ఫ్రీక్వెంట్గా వెళ్తున్నాడు, ఇవి చూసుకుంటూ ఉంటే దాన్ని బట్టి మన డీహైడ్రేషన్ స్టేటస్ ఎంత ఉంది, ఇంకా పేరెంట్స్కే అలవాటు అయిపోతుంది దాన్ని బట్టి. ఓకే ఎల్లోగా వెళ్తుంది యూరిన్, సో మనం వాటర్ ఇంకా ఎక్కువ ఇవ్వాలి అని వాళ్ళకే అలవాటు అయిపోతుంది. అండ్ ఇలాంటి జాగ్రత్తలు, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోగలిగితే సరిపోతుంది. ఓకే, అండ్ వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి? యూజువల్లీ ఇప్పుడు ఈ జంక్ అలవాటు పడి ఈ జనరేషన్లో ఫుడ్ అనేది మనకి యూజువల్గా 5 గ్రూప్స్ ఉంటుందండి. మనకి ఏంటి అంటే ఒక ప్లేట్లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, దాంతోపాటు డైరీ ప్రోడక్ట్స్, ఓకే, అండ్ నట్స్, సీడ్స్ అండ్ నట్స్. సో ఈ 5 పోర్షన్స్ అనేవి ఖచ్చితంగా ప్రతి పూట ఒక కిడ్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎన్ని రెయిన్బో కలర్స్ అని అంటారు. సో మనం ఒక ప్లేట్ మీల్లో ఎన్ని కలర్స్ ఎక్కువ ఉంటే అంత మంచిది. మనకి పిల్లలకి కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, గుడ్ ఫ్యాట్స్ ఇవి ఎంత ఇంపార్టెంటో, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దానికంటే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. సో మనకి బాడీ బిల్డింగ్కి కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్. కార్బోహైడ్రేట్ అంటే మన రైస్, గోధుమలు, రాగి ఇవన్నీ. ప్రోటీన్ అంటే శనగలు, లోబియా, ఈ బీన్స్ పల్సెస్ అన్నీ, పల్సెస్ అన్నీ. దాంతోపాటు మనం నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే చికెన్, ఫిష్, మటన్, ప్రాన్స్ ఇవన్నీ అలో చేయొచ్చు, ఎగ్స్. సో ప్రోటీన్ పోర్షన్ ఇది. అండ్ గుడ్ ఫ్యాట్స్కి వస్తే మనం డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ పెట్టొచ్చు. ఓకే, అండ్ ఆయిల్స్ రీయూస్ చేయకుండా ఉంటే మంచిది. సో మనం ఏంటంటే ఇప్పుడు వండే పూరి వండేస్తే సేమ్ ఆయిల్ని ఒక వీక్ అంతా సర్దడానికి ట్రై చేస్తారు. సో నార్మల్ టైంలో కూడా అవాయిడ్ చేయాలి, అవాయిడ్ చేయాలి. డీప్ ఫ్రైడ్ వండుకోవడం అవాయిడ్ చేసి ఈ ఆయిల్ని రీయూస్ చేయడం అవాయిడ్ చేస్తే చాలా బెటర్. ఓకే, అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇవన్నీ నేను డైట్ యూజువల్గా నార్మల్గా ఒక చైల్డ్కి పెట్టాల్సినవి చెప్తున్నాను. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎలా ఇంపార్టెంట్ అంటే మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుండే వస్తాయి. ఎంత ఎక్కువ కలర్స్ తీసుకుంటే అంత ఇమ్యూనిటీ రైజ్ అవుతుంది మన బాడీలో. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఏదైనా ఫ్రీక్వెంట్ ఇల్నెసెస్, ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోలేని కిడ్కి వచ్చే ఫ్రీక్వెన్సీకి హెల్దీ డైట్, ఇప్పుడు మనం చెప్పిన పోర్షన్స్ అన్నీ తీసుకునే కిడ్కి వేరియేషన్స్ ఉంటాయి. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు
ఇల్లు అవుతున్నారు, సిక్ అవుతున్నారు అంటే యూజువల్గా మన ఇండియన్ సెట్టింగ్లో అన్నం పప్పు నెయ్యి అంతే ఉంటుంది ఒక చైల్డ్ మీల్. ఇంకా అన్నం పప్పు నెయ్యి వరకు వెళ్ళారు మీరు. మ్యాక్సిమం ఇండియన్ సైకాలజీ ఎలా అంటుందంటే పెరుగన్నం ఇవ్వటం, ఒక రోటీ పెట్టడం, అవును, పాలు ఒక రోటీ, లేదు అంటే రైస్ విత్ పెరుగు కర్డ్ రైస్ ఇలా ఇవ్వటం, లేదు అంటే అది కూడా తినని పిల్లలకి పాలన్నం పెట్టడం, ఇలా అంతవరకే ఉంటుంది. అంతవరకే. సో మనకి 6 మంత్స్ తర్వాత మన సెన్సరీ బర్డ్స్ అనేవి ఎక్కువ పోర్షన్లో ఉంటాయి టంగ్ మీద. సో మనం 6 మంత్స్ తర్వాత నుండి నిదానంగా ఒక్కొక్క వెరైటీ మనకి వాళ్ళకి టేస్ట్ నేర్పించగలిగితే, అండ్ ఇంకొకటి వాళ్ళకి ఇండిపెండెంట్గా వదిలేయాలి, చాయిస్ వాళ్ళకే ఇవ్వాలి. ఒక 4-5 డిఫరెంట్ ఐటమ్స్ వాళ్ళ ముందు పెట్టి వాళ్ళకి చాయిస్ వదిలేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ అది తీసుకొని వెళ్ళి ఫోర్స్ఫుల్గా తినిపించేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ ఫోర్స్ వల్ల ఫుడ్ మీద డిసింట్రెస్ట్ పెరిగిపోతుంది, డిస్లైక్ పెరుగుతుంది. సో అలా కాకుండా మనకి 6 మంత్స్ తర్వాత నుండే గ్రాడ్యువల్గా అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అలవాటు చేయాలి. టేస్ట్ బడ్స్కి అన్ని ఫుడ్ వెరైటీస్ అన్ని టేస్ట్ అలవాటు చేయాలి, అండ్ ఇండిపెండెంట్గా వదిలేసేయాలి వాళ్ళకి. వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చి వదిలేయాలి, వాళ్ళకి నచ్చింది వాళ్ళు తింటారు. అండ్ ఆ టైంలో అలా ఫోర్స్ఫుల్గా పెట్టకపోతే పికీ ఈటింగ్ అనేది తగ్గుతుంది. అండ్ డ్యూరింగ్ ఫీవర్స్ మనకి అపటైట్ యూజువల్గా తగ్గుతుంది. సో ఆ టైంలో ఫుడ్ వాళ్ళు తినడానికి ఇష్టపడరు. ఈవెన్ మనకి ఫీవర్ వచ్చినా కూడా మనం ఏం తినము. సో ఫోర్స్ఫుల్గా డైట్ ఆ టైంలో పెట్టే బదులు లిక్విడ్స్ ఎక్కువ ఎంకరేజ్ చేసి ఓన్లీ ఆకలి అయినప్పుడు సాఫ్ట్ డైట్ ఇవ్వగలిగితే సరిపోతుంది డ్యూరింగ్ ఫీవర్స్. ఉంటాయండి. సో యూజువల్గా మనం పర్సనల్ ప్రొటెక్షన్ ఎలా ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాము అంటే మనకి ఇంట్లో, ఇంటి బయట చుట్టు పరిసరాల్లో మస్కిటోస్ మెయిన్గా మనకి ప్రాబ్లం. సో ఈ డెంగ్యూ ఫీవర్కి రిలేటెడ్ మస్కిటో హ్యాబిటాట్ ఎట్లా ఉంటుంది అంటే మన ఇన్ అండ్ అరౌండ్ ద హౌసే ఉంటాయి. అవి ఇన్ ద హౌస్ ఎక్కడ ఉంటాయి అంటే డార్క్ కార్నర్స్ ఆఫ్ ద హౌస్ ఎక్కడ ఉందో, లేదా అండర్ ద బెడ్, అండర్ ద ఫర్నిచర్, బిహైండ్ ద కర్టెన్స్, లేదా మనం ఏదైనా హ్యాంగ్ చేస్తాం, క్లాత్స్ హ్యాంగ్ చేస్తాం అన్ని వరుసగా, సో వాటి వెనుక, లేదా అంబ్రెల్లా ఏదైనా హ్యాంగ్ చేసిన వాటి వెనుక, లేదా ఇన్ అండ్ అరౌండ్ ద హౌస్ మనకి ఏదైనా గార్డెన్ ఉంది అని అంటే ఆ ట్రీస్, ఆ బుషెస్ లీవ్స్కి కింద, సో ఇలాంటి ఏరియాస్లో హైడౌట్లో ఉంటాయి. అండ్ అవి హైడౌట్ ఉంటాయి డే టైం ఫీడింగ్ టైం అయినప్పుడు. ఎవరైతే అంటే యూజువల్లీ మనం నార్మల్ కదులుతూ ఉంటాం, అటు ఇటు తిరుగుతూ ఉంటాం, దానికి ఛాన్స్ ఉండదు. ఎవరైతే పడుకుంటారు, ఇప్పుడు నైట్ టైం వర్కర్స్ వెళ్తారు డే అంతా నిద్రపోతారు, లేదా కిడ్స్ ఇంట్లో చిన్నపిల్లలు డే టైం ఆఫ్టర్నూన్ నాప్ ఉంటుంది, సో ఆ టైంలో అది సెలెక్ట్ చేసుకొని బైట్ చేస్తాయి. యూజువల్గా మనం డే టైం మస్కిటో నెట్స్ వాడుకోము ఇంట్లో, సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ ఫర్ డెంగ్యూ మస్కిటోస్. సో అలా మనం ఈ మస్కిట్ అడల్ట్ మస్కిటోస్ని టార్గెట్ చేయాలి ఫస్ట్ థింగ్. సో ఎలా టార్గెట్ చేస్తాం, మనకి వేరియస్ మస్కిటో రిపెలెన్స్ ఉన్నాయి. అవి మస్కిటో స్ప్రే ఉంటుంది, అండ్ మనకి బ్యాటరీ ఆపరేటెడ్ వేపరైజర్స్ ఉంటున్నాయి. సో అది మనకి ప్లగ్ఇన్ చేసి స్విచ్ ఆన్ చేస్తే రిపెలెంట్ వేపరైజర్ బయటకు రిలీజ్ చేస్తూ ఉంటుంది దానివల్ల, అండ్ మస్కిటో కాయిల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ యూజ్ చేయొచ్చు యూజువల్గా. ప్రాబ్లం ఏంటి అంటే కొంతమంది కిడ్స్లో ఇవి వాడిన తర్వాత మన బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అలాంటివి చూస్తున్నాము. సో అందుకనే దానికి ఆల్టర్నేటివ్గా మనం ఏం చేయొచ్చు అడల్ట్ మస్కిటోస్కి అంటే, ఇప్పుడు ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్లో కిడ్ పడుకో, బేబీ పడుకుంటుంది అన్న రూమ్లో బేబీని బయటకు తీసుకొని వెళ్ళి ఆ రూమ్ స్ప్రే చేసేసి మొత్తం మనకి ఎక్కడైతే హాట్స్పాట్ ఉంటాయి అని అనిపించినప్పుడు అక్కడంతా స్ప్రే చేసి మనకు ఆర్డర్ అంతా, స్ట్రాంగ్ ఆర్డర్ అంతా డిఫ్యూజ్ అయిపోయే వరకు చైల్డ్ని బయట ఉంచి అది డిఫ్యూజ్ అయిపోయి మనకి క్లియర్ స్మెల్ వస్తుంది అన్నప్పుడు ఆ రూమ్కి తీసుకొని వచ్చి పడుకోబెట్టచ్చు. అండ్ డ్యూరింగ్ దట్ టైం మనకి స్ట్రాంగ్ ఆర్డర్ ఉంది, ఏదైనా బ్రీతింగ్ డిఫికల్టీ అనిపిస్తుంది అని అనిపిస్తే, బ్రీతింగ్ డిస్కంఫర్ట్ ఉంది అని అనిపిస్తే డోర్స్ అండ్ విండోస్ కొద్దిసేపు ఓపెన్ చేయొచ్చు. ప్రొవైడెడ్ ఆ డోర్స్ అండ్ విండోస్ మెష్డ్ ఉండాలి. ఎప్పుడు ఆల్ ద టైం మన ఉన్న విండోస్ అండ్ డోర్స్ మెష్ పెట్టించుకోవాలి ఫస్ట్ థింగ్.
సో ఇలా స్ప్రే చేసుకోవచ్చు అరౌండ్ కార్నర్స్, మనకి ఎక్కడ సస్పెక్ట్ చేస్తే అక్కడ. సో ఆ ఆర్డర్ అంతా డిఫ్యూజ్ అయ్యే వరకు కొద్దిసేపు డోర్స్ అండ్ విండోస్ ఆ మెష్ పెట్టేసి ఓపెన్ చేయొచ్చు, వెంటిలేట్ చేయాలి రూమ్ని. దాంతోపాటు చిల్డ్రన్కి ఏం చేయాలి అని అంటే లాంగ్ స్లీవ్స్ ఉన్న షర్ట్, ప్యాంట్, సాక్స్, మనకి ఈ సీజన్ లో ఆల్ ద టైం, ఈ సీజన్ వింటర్ సీజన్ కానీ ఆల్ టైం మనం ఫుల్ క్లోత్స్, ఫుల్ స్లీవ్స్, ఎస్, మార్నింగ్ టైం అండ్ నైట్ టైం ఫుల్ స్లీవ్స్ ఉన్న షర్ట్ అండ్ ప్యాంట్ సాక్స్ వేసేస్తే సరిపోతుంది. అండ్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం మనం మస్కిటో రిపెలెన్స్ అనేవి ఉంటాయి, యూజువల్గా అప్లై చేసుకోవచ్చు స్కిన్ మీద. సో అలాంటిది అప్లై చేయొచ్చు. కానీ కిట్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఇవి అప్లై చేసేటప్పుడు లెస్ దాన్ 3 ఇయర్స్ యూజువల్లీ అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా అన్ని నోట్లో పెట్టేసుకుంటారు, సో అది ఇంజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది. సో వాళ్ళలో అవాయిడ్ చేసి వాళ్ళలో జస్ట్ స్ప్రే అండ్ మస్కిటో నెట్ యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ రిపెలెంట్ ఒకవేళ మనం ఓల్డర్ చిల్డ్రన్లో అప్లై చేయాలి అని అనుకుంటే హ్యాండ్స్కి చేయకూడదు, అండ్ మన పామ్స్కి చేయకూడదు. హ్యాండ్కి అప్లై చేయొచ్చు, మిగతా ఆర్మ్స్ అన్నీ అప్లై చేయొచ్చు, లెగ్స్కి అప్లై చేయాలి. నెక్ పార్ట్ యూజువల్గా మనకి మస్కిటో బైట్స్ మన హ్యాండ్స్, లెగ్స్, నెక్ అండ్ అరౌండ్ ద ఇయర్స్ అండ్ ఫేస్, సో ఇలాంటి ఏరియాస్లో మనం అప్లై చేయాలి. ఎందుకంటే అవి బాగా ఎక్స్పోజ్డ్ పార్ట్స్, అక్కడ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఫేస్కి అప్లై చేసేటప్పుడు మనకి ఐస్ అండ్ మౌత్ దగ్గర తగలకుండా చూసుకోవాలి, ఇరిటేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ బ్రోకెన్ స్కిన్ మనకి ఏదైనా ఊండ్ ఉంది అన్నప్పుడు అక్కడ అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకొకటి, అప్లై చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా అది చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం మంచిది. ఇంకొకటి, ఇప్పుడు మనకి యూజువల్గా స్కిన్ మీద అప్లై చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, డ్రెస్ మీద కూడా అప్లై చేయొచ్చు అన్నమాట. సో అలా చేసినప్పుడు ఏంటి అంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మనకి ఇప్పుడు స్కిన్ మీద అంటే చైల్డ్ ఆడుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు స్వెట్ వల్ల, కానీ అది 3 to 4 hours మళ్ళీ రీఅప్లై చేయాల్సి ఉంటుంది. సో డ్రెస్ మీద అప్లై చేసేసినా కూడా మంచి ఎఫెక్టే చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఇన్ ద హౌస్ అయిపోయింది, మనకి స్ప్రే ఒకటి, మస్కిటో రిపెలెన్స్ మస్కిటో నెట్స్ ఇవన్నీ యూస్ చేస్తాము. అండ్ బ్రీడింగ్ ప్లేసెస్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, మన ఇన్ అండ్ అరౌండ్ ద హౌస్ మన రెస్పాన్సిబిలిటీ. సో మనీ ప్లాంట్స్ కానీ, బ్యాంబూ లక్కీ బ్యాంబూ ప్లాంట్స్ కానీ, కూలర్స్ కానీ, కొన్ని రిఫ్రిజిరేటర్స్కి కింద డ్రిప్ ప్యాన్ ఉంటుంది అది కానీ, అండ్ మన గార్డెన్లో ప్లాంట్ సాసర్స్ కానీ, ఇవన్నీ ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ ఉంటాయో అవన్నీ డైలీ కంపల్సరీ, ఐ మీన్ వన్స్ ఇన్ ఎ వీక్ అట్లీస్ట్ కంపల్సరీ మనం దాన్ని డ్రైన్ చేయాలి, స్క్రబ్ చేయాలి అండ్ మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి. స్క్రబ్ అనేది ఇంపార్టెంట్, ఎందుకు అనంటే అది డ్రై అయినా కూడా ఎగ్స్ అనేవి అక్కడే ఉంటాయి. సో వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత కూడా ఎగ్స్ అనేవి 1 ఇయర్ వరకు అదే ప్లేస్లో ఉంటాయి. 1 ఇయర్, ఎస్, ఇట్స్ ట్రూ. సో మనం స్క్రబ్ చేసుకోవాలి అండ్ దెన్ రీఫిల్ చేసుకోవాలి, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ లిటర్ పెట్రోల్ అని ఉంటుంది, అంటే మన సరౌండింగ్స్ ఒక 1/2 kilometer సే ఆర్ 200 meters సపోజ్ తీసుకొని సరౌండింగ్స్లో ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ స్టోరేజ్ వాటర్ అవుతుందో ఒక్కసారి మనల్ని మన పరిసరాలు మనం గమనించుకొని మన టైర్స్ కానివ్వండి, కోకోనట్ షెల్స్ కానివ్వండి, అలాంటివి ఓపెన్ పాట్స్ కానివ్వండి, అన్యూజ్డ్ కిచెన్ సామాన్ ఏదైనా ఉండి అందులో వాటర్ కలెక్ట్ అవుతున్నా, ఇలాంటివి మన సరౌండింగ్స్లో చూసుకొని మనం తీసి పడేయడం మేలు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.